हाई हेलो नमस्ते वेलकम बैक टू माय चैनल व्लॉग चेस्तुन्नामंडी चेब्रोल्लो गुड़ चूपिस्तानु गुड़ चाला पुरातनमैनदंडी ओके चोट 101 गुल्लु उन्नायि इक्कड वीटिलो कोन्नि जीर्णमैपोयिनि अंट कोन्नि उन्नायि अक्कड उन्न गुल्लन्नी चाला पुरातनमैनवि इप्पुडु मनं अवन्नी चूसां चैनल नि फस्ट टाइम विजिट चेस्ते सब्सक्राइब चेसुकोंडि मा वीडियोस नच्चिते लाइक चेयंडि शेर चेयंडि चेब्रोल्लो चतुर्मुख ब्रह्मलिंगेश्वर स्वामी गुडि उंटुंदंडि ई गुडि चुट्टू कोनेरु उंटुंदि ई कोनेरु असलु एप्पुडिकी एंडिपोदंटंडि ए कालमैना सरे दांट्लो नीळ्लु उंटा उंटायंट आ नीरु एंत मोटार पेट्टि लागिना गानी एप्पुडिकी अक्कड नीरु अंदुट्लो उंडिपोता उंटायंट चाला लोतु उंटुंदंटंडि वर्षाकालम अयिते इंका एक्कुवगा उंटायंट अप्पुडु भक्तुल्नि दर्शनं आपेस्तारंटंडि మండలం చేబ్రోల్ వచ్చామండి ఇక్కడ మొత్తం ఆలయాలు గాని ఉపాలయాలు గాని మొత్తం 101 ఆలయాలు ఉన్నాయండి ఇక్కడ మనం ఒక్కొక్కటిగా దర్శించుకుందాము ఇవన్నీ చాలా పురాతనమైన ఆలయాలు అన్ని వీటిలో చాలా విగ్రహాలు గాని అన్ని ఏకశిలతో చెక్కబడి ఉన్నాయి ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా దర్శించుకుందాం శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి గుడండి ఈ గుడి చాలా పురాతనమైన గుడి ఇట్లా బ్రహ్మలింగేశ్వర స్వామి గుళ్ళు చాలా అరుదుగా ఉంటాయి ఇది గుంటూరు జిల్లాలోని చేబ్రోల్ మండలంలో ఉందండి ఈ గుడి చుట్టూ కోనేరు కోనేరు మధ్యలో బ్రహ్మలింగేశ్వర స్వామి వారు ఉంటారు చుట్టూ కోనేరు కూడా ఉండండి వర్షం పడుతుంది కదా కోనేట్లో చిలుకులు అన్నీ చాలా బాగుంది ఇది బ్రహ్మలింగేశ్వర స్వామి వారి ధ్వజస్తంభం అండి ధ్వజస్తంభం గాలి గోపురం పైన ఈ గాలి గోపురం పైన రామ చిలుకులు పక్షులు అన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి వారు ఉన్నారండి చతుర్ముఖ అంటే నాలుగు ముఖాలు కలిగి ఉన్నారండి ఈశ్వరుడికి చుట్టూ నాలుగు వైపులా బ్రహ్మ ఉంటారు కింద వైపు కూడా కమలం ఉండండి ఇట్లాంటి గుడులు చాలా అరుదుగా ఉంటాయి స్వామివారి ముందు వైపు భాగమండి నాలుగు వైపులా చూపిస్తాను ఇది రెండో వైపు మూడో వైపు ఇటువైపు నాలుగో వైపు నాలుగు వైపులా బ్రహ్మ ఉన్నారు ఇక్కడ కమలంలో ఉన్నారండి స్వామివారు గుడి మొత్తం ఏకశిలతో చెక్కబడిందండి ఏకశిలతో చూసారా ఎంత బాగా చిత్రాలు చెక్కారో ఆ రోజుల్లోనే అద్భుతంగా చెక్కారండి అన్ని అప్పటి శిల్పకళ వైభవమే వైభవమండి చేబ్రోల్లో ఉంది ఇది చుట్టూ కోనేరు ఉందండి కోనేరుకు మధ్యలో గుడి ఉంటుంది చాలా బాగుంటుంది గుడి వర్షం పడుతుంది వర్షంలో కోనేరులో నీళ్లు కూడా చాలా బాగున్నాయి చూసారా చుట్టూ కోనేరు ఉంది కోనేరులో నీళ్లు కూడా వర్షాకాలం కదా నిండా ఉన్నాయి నీళ్లు మనము భీమేశ్వర స్వామి ఆలయంకి వచ్చాము ఇక్కడ గాలి గోపురం చాలా పెద్దదండి ఐదు అంతస్తుల గాలి గోపురం ఉన్నది ఐదు అంతస్తుల గాలి గోపురం పైన కలశాలు కూడా ఉన్నాయి ఈ గాలి గోపురం మొత్తం చిత్రాలు చెక్కబడి ఉన్నాయండి చాలా పురాతనంగా ఉంది గాలి గోపురం లోపల చిలుకలు పావురాలు చాలా ఉన్నాయండి ఇది భీమేశ్వర స్వామి గుడండి భీమేశ్వర స్వామి గుళ్ళో ముందు నంది ఉంది తర్వాత ఈశ్వరుడు ఉన్నారు ఇది చాలా పురాతనమైన గుడండి నంది కూడా చక్కగా పెద్ద నంది ఉంది
ఇంకా ఇక్కడ ఇంకో విశేషం ఉంది తవ్వకాల్లో శివలింగము నంది బయటపడ్డాయి అవి కూడా చూపిస్తాను ఇక్కడ ఈశ్వరుడు తవ్వకాల్లో బయటపడ్డారంటండి నంది కూడా ఉంది కాకపోతే నంది భాగానికి తల భాగం లేదు ఇక్కడ గుహలాగా ఉండండి ఈ గుహలోంచి కాశీకి కూడా దారి ఉండంట ఇప్పుడైతే దీన్ని తీసేసి క్లోజ్ చేసేశారు లోపల చాలా గుహలాగా ఉండండి చీకటిగా కూడా ఉంది మెట్లు కూడా ఉన్నాయండి చాలా బో చాలా పురాతనంగా ఉంది ఇది గుడి చుట్టూ ఉన్న ప్రదేశం అండి ప్రదక్షిణం చేస్తున్నాము చూడండి ఎంత పురాతనంగా గుడి ఉందో కానీ ఇట్లా పురాతనమైన గుళ్ళు అనేవి చాలా రేర్ గా ఉంటాయి ఇది చేబ్రాల్లో గుడి అండి वर्ष पड़ती क्लैमेट चला बहुत पक्ष किलकिरा चला बहुत उदय पूट कदा एंत पुरातनम गुड़ो चूसरा मतलब राति तो कटार इतम इप्ड कल में इटकल अला उन्नी पातकाल मत राति चार मत गुहल ఇది కూడా గుహలాగా ఉండండి మెట్లు ఉన్నాయి ఇక్కడ అమ్మవారి విగ్రహం ఒకటి ఉంది ఏవో ఫలకాలు ఉన్నాయి చాలా పురాతనంగా ఉండండి గుళ్ళోకి వెళ్తున్నాము మెట్లకి చాలా పురాతనమైన గుడి ఇట్లాంటి పురాతన కట్టడాలు ఇవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఇట్లాంటి పురాతన గుళ్ళు చాలా రేర్ గా ఉంటాయండి స్వామివారు స్వామివారికి ఉదయాన్నే పూజ చేసినట్టున్నారు ఈ భీమేశ్వర స్వామి గుడి చాలా పురాతనమైన గుడి అండి ఇక్కడి నుంచి కాశీకి కూడా దారి ఉందని చెప్పా కదా ఇందాక చూసారా ఎంత పురాతనమైన గుడి మారేడు చెట్లు చాలా ఉన్నాయండి గుడి చుట్టూ మారేడు చెట్లేనండి ఈశ్వరుడికి ఇష్టమైన ప్రదేశం కాబట్టి ఎక్కువగా ఉన్నట్టు ఉన్నాయి ఇక్కడ అసలు మారేడు కాయల్ని వాకిలి కట్టుకుంటే చాలా మంచిదండి మారేడు చెట్లు మారేడు దళాలు ఈశ్వరుడికే కాదు లక్ష్మీదేవికి కూడా చాలా ప్రియమైనవి కదా స్వామి సన్నిధిలో అన్ని మారేడు చెట్లు మారేడు దళాలు మారేడు కాయలు చూస్తుంటే మనసుకు చాలా హ్యాపీగా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంది నేను కూడా కాయలు తీసుకున్నానండి మారేడు కాయలు ఇంటికి కట్టుకోవడానికి షాప్ కి కట్టుకోవడానికి మూడు కాయలు తీసుకున్నాను ఈ గుడి సన్నిధిలో భీమేశ్వర స్వామి గుడి సన్నిధిలో చాలా ప్రశాంతంగా ఉండండి మారేడు చెట్లు పెద్ద నంది ఉంది ఈశ్వరుని చూస్తే చాలా ప్రశాంతంగా ఉంది పక్షుల కిలకిల రావాలు చాలా ఆనందంగా ఉంటుంది మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి మారేడు కాయలు ఇవి చాలా మంచిదండి ఇంటికి కట్టుకుంటే లక్ష్మీప్రదము ఏబ్రోల్లోనే ఇంకొక పురాతనమైన శివాలయం అండి ఇది కూడా చాలా పురాతనమైనది డోర్ చూడండి ఎంత పెద్దదో ఎనకటి కాలంలో ఇట్లా ఉండే కదా డోర్స్ ఇప్పటికి కూడా ఎంత స్ట్రాంగ్ గా ఉందో చూడండి ఎప్పుడో ఎనకటి కాలం పోయినా గానీ లోపలికి వెళ్తున్నామండి ఈ ప్రవేశ ద్వారంని దాటి లోపలికి వెళ్తున్నాము లోపల కూడా చాలా పురాతనంగా ఉంది చూడండి ఈ శిలా ఫలకాలు కూడా చూడండి మొత్తం స్టోన్ ఎక్కడ సిమెంట్ కూడా లేదు మరి ఎలాగా 1 బై 1 స్టోన్ నిలబట్టేయో గాని చాలా పురాతనమైనది ఇది ధ్వజస్తంభం అండి కొంచెం ముందుకి దాటిన తర్వాత ధ్వజస్తంభం ఉంటుంది ఇది ఆంజనేయ స్వామి ధ్వజస్తంభం అండి ఈ శివాలయంలోనే ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారు ఈ ఆంజనేయ స్వామి వారికి ఒక విశిష్టత ఉందండి ఇక్కడ ఏదైనా కోరిక అనుకొని 11 ప్రదక్షిణాలు చేస్తే ఖచ్చితంగా జరుగుతాయండి 11 ప్రదక్షిణాలు చేసి మన మనసులో ఉన్న కోరికను కోరుకుంటే
ఖచ్చితంగా జరుగుతాయి. మళ్ళీ ఆ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి 11 ప్రదక్షిణాలు చేయాలంట. ఇది చాలా విశేషమైన గుడి అండి. ఇక్కడ ధ్వజస్తంభం అండి, ఈశ్వరుడి ముందు ఉండే ధ్వజస్తంభము. ఇది కూడా చాలా పురాతనమైనది, చాలా ఎత్తులో ఉంది ధ్వజస్తంభం కూడా. ఇది గుడి బయట వైపు భాగం అండి. ఇది కూడా మొత్తం శిలలతోనే ఉంది. గుడికి ముందులో సింహాల బొమ్మలు ఉన్నాయి చూసారా, ఇవి కూడా రాతితోనే చెక్కబడి ఉన్నాయి అండి. ముందు స్టార్టింగ్ లోనే సింహం బొమ్మలు ఉన్నాయి చూసారా. ఇది మొత్తం ఒకటే శిల మీద ఉన్నది. ఈ ఒక్క శిల మీద ఎలా చెక్కారో అప్పట్లో చాలా కష్టము. అప్పటి విద్యేనండి ఎంతైనా గానీ. చూసారా ఎంత పాతయో శిల విగ్రహాలు కూడా. అటు ఇటు రెండు సింహాలు ఉన్నాయి. రెండు సింహాల నుంచి కొంచెం లోపలికి వెళ్తే ఈశ్వరుడు ఉంటారు. చాలా పురాతనమైన గుడి అండి. ఇది గుడి బయట భాగము. ఇక్కడ కూడా చాలా మారేడు చెట్లు ఉన్నాయి, జమ్మి చెట్లు ఉన్నాయి, చాలా ఉన్నాయండి. కాయలు చూడండి, అసలు ఒక్కొక్క కొమ్మకి ఎన్నెన్ని కాయలు ఉన్నాయి. మారేడు కాయలు మాత్రం ఈశ్వరుడికి ప్రీతి పాత్రం కదా. ఇక్కడ బాగా ఉన్నాయి కాయలు అన్ని కూడా. ఈ గుడి గోపురం కూడా చాలా పురాతనమైనదండి. ఈ పురాతనమైన గుడి గోపురం పైన చాలా శిల్పాలు చెక్కి ఉన్నాయి. పైన గాలి గోపురం కూడా ఉందండి. గాలి గోపురం పై భాగంలో మొదట్లో ఆంజనేయ స్వామి ఉన్నారు. కొంచెం కిందకు వచ్చిన తర్వాత ఇద్దరు ఆంజనేయ స్వామిలు ఉన్నట్టుగా, చేతులు పట్టుకున్నట్టుగా ఉన్నది. కింద కూడా వరాహ అవతారము, మత్స్య అవతారము, కూర్మ అవతారము విగ్రహాలు ఉన్నాయండి. ఇటు పక్కనది వరాహ అవతారము, ఇటు సైడ్ది కింద మత్స్య అవతారము. చూసారా కింద చేపలాగా ఉంది, తర్వాతది కూర్మ అవతారం, కింద తాబేలులాగా ఉంది. గాలిగోపురం పైన కూడా చాలా చిత్రాలు ఉన్నాయి. ఇటువైపు వరాహ అవతారము, నారసింహ అవతారము, వామన అవతారము, భార్గవ రాముడు ఈ గుడి పైన మొత్తం చెక్కున్నాయి. వైపు గుడి పై భాగంలో గరుక్మంతుడు, కింద కుమారస్వామి, తర్వాత ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇటువైపు దశరథ రాముడు, భార్గవ రాముడు, శ్రీకృష్ణుడు. గుడి దగ్గర వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది. మొత్తం గ్రీనిష్ గా, చాలా గ్రీనిష్ గా ఉంది. ఇటువైపు చాలా పురాతనమైన కట్టడం అండి. ఇది కూడాను చాలా కాలం నాటిది అనుకుంటా. ఇది కూడా రాతితోనే ఉంది. మొత్తం సిమెంట్ అది కూడా పోయింది. ఇది మొత్తం రాతితోనే కట్టబడి ఉంది. వెనకటి కాలంలో కదండి, చాలా గట్టిగా ఉన్నాయి ఇవి మొత్తం. ఇక్కడ పూజా మందిరం లాగా ఉంది ఒకటి. ఈ గుళ్ళో ఈ లోపల ఈశ్వరుణ్ణి వీడియో తీయలేదండి. ఇక్కడ కూడా ఒక శిలాఫలకం ఉంది. ఈ గుడి చరిత్ర కాబోలు. ఇది తెలుగులో లేదు, తెలుగులాగా లేదు. ఇదేదో ద్రవిడ భాష అనుకుంటా, ద్రవిడంలో ఉన్నట్టుంది. ఇక్కడ నంది కూడా చాలా పెద్ద నంది ఉందండి. నంది ముందు వినాయక స్వామి గారు కూడా ఉన్నారు. చాలా పెద్ద నంది ఉంది. ఇది ఈ నంది కూడా రాతితో చెక్కబడి ఉంది. మొత్తం ఏకశిలతోనే ఉందండి, ఎక్కడా కూడాను లేదు, అతుకు అనేది లేదు. ఎక్కడ ఏకశిలతోనే ఉంది ఈ నంది కూడా. చాలా పెద్ద నంది. ఇక్కడ గుడి ఆవరణలో రాగి చెట్టు ఉందండి. ఈ రాగి చెట్టుకు మొత్తం అందరూ ముడుపులు కట్టుకున్నారు. ఇక్కడ ముడుపు కట్టుకుంటే కోరిన కోరికలు తీరుతాయంటండి. సాయిబాబా వారి ధ్యాన మందిరం కూడా ఉందండి. షిరిడీ సాయి పత్తి సాయి ద్వారకా ధ్యాన మందిరం అని ఉంది ఇక్కడ. ఇక్కడ శ్రీ భూ సమేత శ్రీ రంగనాథ స్వామి వారి దేవస్థానం కూడా ఉందండి. ఇది రంగనాథ స్వామి దేవస్థానము. ఇది ధ్వజస్తంభం అండి రంగనాథ స్వామి వారిది. చాలా ఎత్తులో ఉంది ఇది కూడాను. గుడి పైన భాగంలో అనంత పద్మనాభ స్వామి వారు ఉన్నారు చూడండి. అనంత పద్మనాభ స్వామి వారు శేషపాన్పు పైన పడుకొని శ్రీదేవి భూదేవి కాళ్ళు వచ్చుతున్నట్టుగా ఉన్నారు. స్వామివారి నాభి భాగంలోంచి బ్రహ్మదేవుడు వస్తారండి. పైన బ్రహ్మదేవుడి విగ్రహం కూడా ఉన్నది. ఒకవైపు నారద స్వామి వారు కూడా ఉన్నారు. ఈ రంగనాథ స్వామి గుడి చుట్టూ అండి ఇక్కడ గరికమంతులు వారు ఉన్నారు. ఈశాన్య పార్వతీదేవి, ఇంద్రుడు, సచీదేవి,
అగ్ని స్వాహాదేవి గుడి చుట్టూ ఫలకాలన్నీ ఉన్నాయండి ఇది కూడా రాతితో కట్టబడిందేనండి ఇది కూడా చాలా పురాతనంగా ఉంది పైన సింహం బొమ్మలు గోపురం పైన సింహం బొమ్మలు అన్నీ ఉన్నాయి యముడు శ్యామలాదేవి నిరుతి దీర్ఘావతి గాలిగోపురం పైన చాలా విగ్రహాలు ఉన్నాయి చాలా బొమ్మలు వరుణుడు కాశికాదేవి అందరూ దంపత సమేతంగా ఉన్నారు వాయువు అంజనీ దేవి కుబేరుడు చిత్రరేఖాదేవి ఇది గుడి చుట్టూ ప్లేస్ అండి ఇది చివరలో ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారు ఆవరణలోనే వేణుగోపాల స్వామి వారు కూడా ఉన్నారండి రంగనాథ స్వామి గుడి ఆవరణలో నవగ్రహ మంటపం కూడా ఉండండి ఇక్కడ చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవాలయం కూడా ఉండండి చంద్రమౌళీశ్వర స్వామి వారండి ఇక్కడ చాలా పురాతనమైన చెట్టు ఉండండి ఇది 100 సంవత్సరాల పై నుంచే ఉండంటండి ఈ చెట్టు కూడా చాలా పెద్దది గుడి చుట్టూ చాలా గుళ్ళు ఉన్నాయండి ఇక్కడ మొత్తం 101 గుళ్ళు ఉన్నాయంటండి గుడి చుట్టూ ఉన్నాయి చాలా గుళ్ళు అమ్మవారి గుడి భీమేశ్వర స్వామి గుడి ఇక్కడ కాలభైరవ స్వామి వారు కూడా ఉన్నారండి ఇక్కడ వీరభద్ర స్వామి వారు కూడా ఉన్నారండి వీరభద్ర స్వామి వారు చాలా పెద్ద విగ్రహం వీరభద్ర స్వామి వారిది ఇక్కడ పార్వతి అమ్మవారి దేవి గుడి కూడా ఉండండి ఇది స్వామి వారి రథము చాలా పెద్దదండి ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు కార్తీక మాసము చాలా బాగా జరుగుతాయంట శివరాత్రి ఉత్సవాలు ఎస్పెషల్ గా ఇంకా బాగా జరుగుతాయి అని చెప్పి చెప్తున్నారు రథం కూడా చాలా పెద్దది ఉంది ఎలా ఉన్నాయండి అందరూ దేవాలయాన్ని దర్శించుకున్నారు కదా ఇలాంటి పురాతనమైన దేవాలయాలు ఇంకా ఇంకా చూడాలి అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ఫ్రెండ్స్